కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి కొడితే అది అబ్బా పొద్దున్నీ ఒక్కనే పడుకుంటున్నాను పాటలు, ఒకడు కూడా ఎవడూ రావట్లేదు. అరే డోరేమాన్, అరే డోరేమాన్ ఏం చేస్తున్నాడు? ఈ డోరేమాన్కి పాడు పొద్దు నుంచి అసలు కనబడే కనబడట్లేదు. రే ఏ రైడు, అరే డోరేమాన్కి ఇక్కడ ఏం చేస్తాడు? అదిగోండి ఫ్రెండ్స్, పిల్లలు పక్కన ఉన్నాడు డోరేమాన్ గడు. అబ్బా అందంలో అర్థంలో ఏంటో, ఇంత అందంగా ఉన్నాను. అరే డోరేమాన్ ఒకసారి ఇటు రారా. అరే డోరేమాన్, అబ్బా ఇంకా మనం పాటలు పాడుకోవడం బెస్ట్. అది కూర్చుని మడత పెట్టి మడత పెట్టి హా ఏదో ఫోన్ వచ్చినట్టుంది. ఎవరిది? హా బెంటన్, హలో బెంటన్, ఏంటి నాకు ఫోన్ చేసావు? హా అవునా, నిజమేనా నువ్వు చెప్పేది? ఒకసారి మళ్ళీ చెప్పు. రే సించాన్, నేను చెప్పేది నిజమరా బాబు. మీ అందరికీ నేను అయితే గిఫ్ట్స్ ఇస్తున్నాను. అర్జెంట్గా ఇక్కడికి అయితే వచ్చేయండి. సో ఇక్కడ అయితే చాలామంది అయితే వచ్చేసారు. అసలే నేను ఫస్ట్ టైం వచ్చాను మీ ఏరియాకి. సో నేను అయితే మీకోసం మంచి మంచి కంటైనర్ బెంటన్ కంటైనర్స్ అయితే తెచ్చాను. సో అందులో చాలా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, మీరు ఎప్పుడూ కలలో కూడా చూడలేదు. గమ్మని రండి. సరే ఇప్పుడు వస్తున్నాను. రే మర్చిపోకు, మీ మామని డోరేమాన్ కూడా తీసుకురా. ఆల్రెడీ ఇక్కడ చాలామంది అయితే వచ్చేసారు. అవునా, వచ్చేసారా? సరే నేను అయితే ఇప్పుడే వస్తున్నాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఎవరికి ఇవ్వకు కంటిన్యూస్, మేము వచ్చే లోపల. సరేనా బెంటన్? సరే అది. అరే డోరేమాన్ ఈ డోరేమాన్ గడు ఒకడు. అరే డోరేమాన్గా ఎప్పుడు అసలు నువ్వు ఏం ట్రై బాబు ఇక్కడ ఉన్నావు? అరే డోరేమాన్ నీకు ఒక విషయం తెలుసా? ఏంటి సింఛాన్, ఏంటి? అరే డోరేమాన్ మన బెంటన్ వచ్చాడంట్రా, మన కోసం బెంటన్ గిఫ్ట్లు కూడా తెచ్చాడంట, అది తెలుసా? ఏంటి బెంటన్ గిఫ్ట్లు తెచ్చాడా? నిజం చెప్పు సింఛాన్, ఎప్పుడు ఇలాగే చెప్తావు గానీ. రే నిజంరా బాబు, ఇంతకీ మన మామయ్య కూడా ఉన్నాడు, మన మామను కూడా తీసుకురామన్నాడు అర్జెంటుగా. రే సింఛాన్ నువ్వు చెప్పేది నిజమా? అవునా, అయితే మామ బయట పైన ఉంటాడు, వెళ్ళి వెతుకు అర్జెంటుగా మామకు చెప్పు విషయం. ఈ విషయం అవును డోరేమాన్, అర్జెంట్కి విషయం అయితే చెప్పాలి. ఫ్రెండ్స్ మా బెంటన్ అయితే మా ఏరియాకి వచ్చాడంట. సో మా అందరికీ గిఫ్ట్లు తెచ్చాడు, నాకు డోరేమాన్కి మామకి అందరికీ గిఫ్ట్లు తెచ్చాడు. ఇంటికి మామ ఎక్కడ ఉన్నాడో ఏంటో అర్జెంట్కి విషయం అయితే మామకు చెప్పాలి. అరే మావా నువ్వేం మామ ఎక్కడ ఏం చేస్తున్నావు? ఇప్పుడు నాకు ఎవరు ఫోన్ చేస్తారో ఏంటో నీకు తెలుసా? రే ఎవర్రా ఫోన్ చేసింది? మామ బెంటన్ ఫోన్ చేశాడు మామ, బెంటన్ మన కోసం అందరికి కంటైనర్లు గిఫ్ట్లు తెచ్చాడంట అన్నాడు మామ అన్నాడు. ఏంటి అవునా, నిజమా నువ్వు చెప్పేది? వా అమ్మో, అయితే ఇంకెందుకు ఎంత స్లోగా చెప్తున్నావు? పదండి ఫాస్ట్గా మనం అర్జెంటుగా మనం బెంటన్ తెచ్చిన కంటైనర్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అవును మామ ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే అక్కడ చాలా మంది మన ఫ్రెండ్స్ ఉన్నారు కదా లిటిల్ సింగ్ వాళ్ళందరూ వచ్చేసారంట, ఆల్రెడీ వాళ్ళు గిఫ్ట్లు తీసుకున్నారో ఏంటో. మనం అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళాలి మామ, నడు మామ నడు. రే రండి అయితే ఫాస్ట్గా రండి. వామో ఫ్రెండ్స్ మీకు తెలుసా బెంటన్? సో మీకు బెంటన్ తెలుసు కదా. సో బెంటన్ అయితే మా ఏరియాకి వచ్చాడంట, సింఛాన్కి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పాడంట. సో ఇప్పుడు అయితే మేము అయితే బెంటన్ కోసం అయితే వెళ్తున్నాము. రే సింఛాన్ రండి రా గమ్ముని. అరే ఈ సింఛాన్ గడ ఒకడు, రే అది పెళ్లి కొడుకులాగా నడుచుతున్నారంటారు ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా. ఫాస్ట్గా రండి, ఎక్కండి కారు. అసలు అక్కడ గిఫ్ట్లు వాళ్ళందరూ తీసేసుకున్నారో లేదో, మళ్ళీ మనకి లాస్ట్లో ఏదో మూలన గిఫ్ట్లు ఉంటాయి. గమ్ముని ఎక్కండి ఎక్కడ డోరేమాన్గా అది ఎక్కవా? సరే పిల్లలు మేము అయితే ఇప్పుడు అయితే బెంటన్ దగ్గరికి వెళ్తున్నాం. సో అక్కడ మాకు బెంటన్ అయితే గిఫ్ట్లు తెచ్చాడంట. వామ్మో ఈ గిఫ్ట్లు ఎలా ఉంటాయో ఏంటో చూడాలి. అది ఇప్పుడు అయితే వెళ్తున్నాం. అదిగోండి ఫ్రెండ్స్, మేము అయితే చాలా దూరం అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మేము ఏంటంటే సో బెంటన్ దగ్గరికి వెళ్ళి బెంటన్ ఏం గిఫ్ట్లు తెచ్చాడో మేము అయితే చూడాలి. సో అంతలోపు మీరు అందరూ ఫాస్ట్గా అయితే నా కోసం అండ్ అలాగే సింఛాన్ కోసం అందరూ ఫాస్ట్గా అయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు బెంటన్ ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి. అరే బెంటన్ వచ్చాడు, ఈసారైనా బెంటన్ వాచ్ అడగలరా బాబు? అవును మామ, అది కూడా నిజమే. బెంటన్ ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు బెంటన్ వాచ్ ఇస్తారని ఇవ్వకుండా వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. సో ఈసారైనా బెంటన్ అడగాలి ఖచ్చితంగా వాచ్ ఇవ్వమని. ఇస్తాడో ఇవ్వడో, కానీ బెంటన్ వాచ్ ఇస్తే మనకి అయితే ఈ లోకంలో చేయాలంటే చాలా పవర్స్ వస్తాయి, సూపర్ ఉంటుంది. అవును రా సించాన్, నిజమే నువ్వు చెప్పేది. సో సరే ఫ్రెండ్స్, వీళ్ళు చూసుకుని వాళ్ళు ఏంటంటే మేము అయితే బెంటన్ దగ్గర ఉన్న వాచ్ కూడా అడుగుతాం. సో బెంటన్ ఇస్తాడో ఎవడో తెలియదు, కానీ ఒకవేళ కానీ ఇచ్చాడా సో వేరే లెవెల్లో ఉంటుంది. సో వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, అది. సో మేము అయితే అక్కడికి అయితే వెళ్తున్నాం. సో అరే సించాన్కే, అక్కడ బెంటన్ దగ్గర స్లోగా వాచ్ ఉంటుంది, స్లోగా అడుగు, మళ్ళీ నువ్వు స్పీడ్గా అడుగు ఒక బెంటన్ ఏమని అంటాడు. సరేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, మేము అయితే ఇక్కడికి అయితే చాలా దూరం అయితే వచ్చేసాం. సో అదిగోండి అక్కడ కొండ కనబడుతుంది కదా, సో కొండ పైకి వెళ్తే అక్కడే బెంటన్ ఉంటాడు. సో లొకేషన్ అయితే అక్కడే ఉంది. సో మేము అయితే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాం. అదిగోండి అమ్మయ్య, మేము అయితే చాలా ఫైనల్గా వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదిగోండి. సో ఇక్కడ కొంచెం టర్నింగ్ తీసుకుంటే వచ్చేసినట్టే అమ్మయ్య. డోరేమాన్ మన మోతి లొకేషన్ కాడికి వస్తే వచ్చేసాం రా, చూడండి వామ్ ఇదే కదా లొకేషన్. అరే యార్ ఇక్కడేంటి? అరే ఇక్కడ చూడండి, రే బెంటన్ కంటైనర్స్ రా.
వామ్మో రండి రండి, ఫాస్ట్గా సించాన్ రారా. రే ఏంట్రా ఎంతమంది ఉన్నారు? వామ్మో గ్రాని కూడా ఉంది. హలో బెంటన్, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి చెప్పు చెప్పు. వచ్చేసారా? సో వచ్చేసారు కదా మీరు కూడా. సో వెళ్ళి వెళ్ళి లైన్లో నుంచో మహి. నుంచుంటాను బెంటన్. ఇంతకీ మాకు గిఫ్ట్స్ అని ఎందుకు ఇస్తున్నావు నాకు అయితే అర్థం కావట్లేదు. ఎందుకు ఇస్తున్నావో చెప్పు. ఆహా, చెప్తాను చెప్తాను, వినండి. సో జాగ్రత్తగా వినండి. సో పిల్లలు మీరు కూడా వినండి. సో నేను ఈ బెంటన్ కంటైనర్స్ అన్నీ మన వాళ్ళకి అయితే ఫ్రీగా ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, మన వాళ్ళందరూ అయితే వచ్చేసారు కంటైనర్స్ ఓపెన్ చేయడానికి. సో ఈ కంటైనర్స్ ఎందుకు ఇస్తున్నానో తెలుసా ఫ్రాంక్లిన్? సో నేనైతే మీ లోకానికి ఫస్ట్ టైం వచ్చాను. సో అందుకే నా తరపున మీకు అయితే నా బెంటన్ కంటైనర్ గిఫ్ట్స్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ గిఫ్ట్స్లో అంటే ఈ కంటైనర్ మీరు ఓపెన్ చేస్తే దీంట్లో చాలా అంటే చాలా విచిత్రమైన గిఫ్ట్స్ ఉంటాయి. సో మీరు కనీ విని కూడా చూసుంటారు. సో చూడండి చూడండి, సుప్రతి మీకు అయితే మర్చిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క కంటైనర్. సో ఈ కంటైనర్స్ పేల్చబోతుంది ఎవరో తెలుసా? సో ఫస్ట్ కంటైనర్ వచ్చి మన మూటకి, సెకండ్ కంటైనర్ మన పొత్తులోకి, అలాగే శివాకి, నెక్స్ట్ నోబితాకి, అండ్ తర్వాత మన బ్రౌన్ లిటిల్ సింగం, పింక్ లిటిల్ సింగం, అండ్ అలాగే లాస్ట్లో ఇక్కడ గ్రానీ కూడా ఉంది. జాగ్రత్త పిల్లలు, ఈ గ్రానీ ఏమీ చేయదులే, భయపడకండి. ఎందుకంటే నేను మీకు ఉన్నాను కదా. సో నా బెంటన్ వాచ్లో చాలా పవర్స్ అయితే ఉన్నాయి. సో చూడండి చూడండి, నా బెంటన్ వాచ్ ఇది, ఇందులో చాలా పవర్స్ అయితే ఉన్నాయి. గ్రానీ కానీ ఏమైనా చేసిందో మిమ్మల్ని, నా పవర్స్ యాక్టివేట్ చేసి దాన్ని పెళ్ళి మన ఉడికొడతాను, అంతే కింద పడుతుంది. సో మీరు అందరికన్నా లాస్ట్ వచ్చారు కాబట్టి మీరైతే గ్రానీ తర్వాత నుంచండి, సరేనా? సరే సరే సించాన్, భయపడకు భయపడకు, నేనున్నాను కదా. సో నేను మీకు తోడుగా ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. సరే ఫస్ట్ కంటైనర్ వచ్చి ఎవరు పేలుస్తారు? రే మోటు, నువ్వు పేల్చరా వెళ్ళి. ఎవరది ఎవరది ఫస్ట్ కంటైనర్ ఎవరు అంటున్నారు? గ్రాని నువ్వా? ఏ గ్రాని, చీటింగ్ చేయకు. ఫస్ట్ లైన్లో నుంచున్న వాళ్ళకే ఫస్ట్. సో ఫస్ట్గా ఉన్నది ఇక్కడ మన మోటు గాడు. సో మోటు, ఫస్ట్ నువ్వు అవుతే వెళ్ళి ఆ కంటైనర్ అయితే పేల్చుకుంటురా. మామా, నేను అయితే పేల్చుకుని వస్తాను. అరే పతుడు, నువ్వు నా తర్వాత రా, చీటింగ్ మట్టుకు చేయకు. అసలే బెంటన్ తిక్కరేగిందా నిన్ను నేలగేసి కొడతాడు. అయ్యాయ్ బాబోయ్, దీంట్లో ఏముంటాయో ఏంటో. ఫస్ట్ టైం బెంటన్ కంటైనర్ ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి దీంట్లో ఏముంటాయో ఏంటో. అబ్బా, ఇన్నిసార్లు ఎప్పుడెప్పుడో చాలా కంటైనర్స్ ఓపెన్ చేశాను కానీ ఫస్ట్ టైం బెంటన్ కంటైనర్ ఓపెన్ చేస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. పేల్చేద్దాం, అది స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దాం. చలో చలో, అది 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 అమ్మయ్యా, అది ఇంకోటి పెడదాం, అది లోపల ఏం గిఫ్ట్ ఉందో ఏంటో. మిత్రులారా, మీరు కూడా ఫాస్ట్గా లైక్ అయితే చేయండి. ఈ బెంటన్నర్ కంటైనర్ అయితే ఇప్పుడు అయితే పేలబోతుంది. రెడీ, 1, 2, 3 స్టార్ట్. అయ్యి బాబా, పేలిపోయింది చూడండి. ఓ, ఇది అవుతే పేలిపోయింది, దీంట్లో ఏముందో చూడాలి. అమ్మా, ఏం గిఫ్ట్ వచ్చిందో ఏంటో. అరే యార్, ఇదేంటి ఇలా ఉంది? అరే యార్, ఎవడ్రీడు? బెంటన్, నాకేంటి సేమ్ బెంటన్ వచ్చాడు. అరే బెంటన్, ఏంటి నీలాగ్ని ఒకటి ఉన్నాడు లోపల, అదేంటి? నాకు ఎలాంటి గిఫ్ట్ వచ్చావేంటి? రే 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 మోటు, అది మామూలు గిఫ్ట్ కదరా బాబు, అది ఇంటికి నా సూట్. అది నువ్వు కానీ దాన్ని యాక్టివేట్ చేసుకుని వేసుకుంటే నీకు కూడా నాలా బెంటన్ పవర్స్ అయితే వస్తాయి. అది నేను కాదు, నా రూపంలో ఉన్న ఒక సూట్. సో ఆ సూట్ వేసుకుని వెళ్ళు, నువ్వు అయితే ఇంకా ఎవరినైనా కొట్టేయగలవు, ఎన్ని సమోసాలైనా తినచ్చు. అవునా? సరే సరే బెంటన్, అయితే నేను అయితే వెళ్ళి సూట్ వేసుకుని వస్తాను. హేహే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నాకు అయితే సూట్ వచ్చిందంట. వామ్మో, అరే పుత్రుగే, నాకు అయితే సూట్ వచ్చిందిరా, కానీ ఈ సూట్ అయితే నాకు పట్టదే. అరే యార్, ఈ సూట్ అయితే చాలా సన్నంగా ఉంది, నేనైతే చాలా బండగా ఉన్నాను. వామ్మో, నాకు అయితే ఇది పట్టదు, దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోయి మనం అయితే పెద్దగా రిపేర్ అయితే చేద్దాం. అరే పుత్రుగే, ఇప్పుడు నువ్వే రారా బాబు, నీ కంటైనర్లో ఏమొచ్చిందో చూడు. నీ కంటైనర్లో గిఫ్ట్ చూసి రెండు ఇంటికట్టుకు వెళ్ళిపోదాం. దాదా ఫాస్ట్గా పేల్చు. మోటు మాయా, వస్తున్నాను, కంగారు పడకు. ఇప్పుడు నా కంటైనర్లో ఏముందో చూడాలి. అరే యార్, మా మోటు మాయకి ఏంటో, ఇంతకు మంచి సూట్ అయితే వచ్చింది బెంటన్ సూటు, ఇప్పుడు నాకు ఏమొస్తుందో ఏంటో. అరే యార్, మంచి గిఫ్ట్ వస్తే బాగును మా మోటు మాయలాగా, నాకు కూడా ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. మా అయితే స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్. మీరు ఇంకా లైక్ చెప్పితే ప్లీజ్ ఒకసారి లైక్ అయితే చేయండి. అండ్ అలాగే మా మోటు మాయకి వచ్చినట్టు నాకు కూడా మంచి గిఫ్ట్ రావాలని అందరూ ఆల్ ది బెస్ట్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫాస్ట్గా నేను అయితే ఇదైతే కంటైనర్ అయితే పేల్చేద్దాం. మోటు అయ్యా, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు బయట వచ్చావా, ఈ బాంబులో సత్తావు దెబ్బకి, నువ్వు లోపలికి వెళ్ళు. అది అది మొత్తం స్టిక్కీ బాంబ్స్ పెట్టేద్దాం. ఇందాక మా మూటు మాయ 5 పెట్టాడు, ఇప్పుడు అయితే నేను 10 నెడతాను, అప్పుడు నాకు ఇంకా మంచి గిఫ్ట్ వస్తుందేమో చూద్దాం. అది అది అబ్బాబా, ఇన్ని స్టిక్కీ బాంబ్స్, ఓరి దేవుడా, నేను అయితే దాక్కోవాలి. మూటు మాయ జాగ్రత్త, లోపలికి వెళ్ళు, నువ్వు బయటకు రాకు. అది అది స్టిక్కీ బాంబ్స్ అయితే పెట్టేశాను మిత్రులారా, ఇప్పుడు అయితే చూద్దాం దీంట్లో ఏముంటుందో ఏంటో. స్టిక్కీ బాంబ్స్ అయితే ఏంటి ఇంకా పెళ్తలేదు, అదిగోండి పేలింది. వామ్మో, అరే యార్,
అయ్యబాబా ఇంత గట్టిగా పేలిందా? అయ్యబాబా అక్కడ చూడండి, బెంటన్ కూడా జడుచుకున్నాడు దెబ్బకి. సూపర్ దీంట్లో ఏముందో చూద్దాం. అయ్యబాబా ఏం గిఫ్ట్ వస్తుందో ఏంటో, బెంటన్ నాకు మంచి గిఫ్టే పెట్టావు కదా, చూస్తాను ఆగండి. రమైనాకే గిఫ్ట్ పెట్టాడో ఏంటో మిత్రులారా? ఇదేంటి, ఇదేదో పెట్టాడు. నా కారు పెట్టాడా? అయ్యో బెంటన్ ఏంటి ఇలా చేసావు, నా కారు పెట్టావేంటి? ఈ కారు ఏదో వెరైటీగా ఉంది. అరే యార్ పక్కనేంటి రెక్కలున్నాయి కారుకి, కొంప తీసేది గాల్లోకి ఎగురుతుందా? అరే వెళ్దాం ఒకసారి బయటకు వెళ్దాం ఆగండి. వామ్మో ఇదేదో గాల్లోకి ఎగిరి కారులో అగరేముంది. ఈ కారు చూడండి, ఇదేంటి గాల్లోకి వెళ్తుంది? వామ్మో బెంటన్ ఏదో చిన్న కారు ఇచ్చాడనుకున్నాను, గాల్లోకి వెళ్ళే కారు ఇచ్చాడా? ఓరి నాయనో ఇది చాలా బాగుంది కారు మట్టుకి. అరే మోటుమాయ నేను అవతి ఇంటికి వెళ్ళిపోతున్నాను, నువ్వు అవతి జాగ్రత్తగా వచ్చాయి. వామ్మో ఈ కారు ఏంటి ఎంత స్పీడ్కి వెళ్తుంది, గాల్లోకి ఎగురుదాం. ఓ మై గాడ్ గాల్లోకి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా ఎగురుతుందో ఇది కారు మట్టుకి. వామ్మో ఇది అయితే భలే ఉంది, వెనకాలేంటి? అరే యార్ సూపర్ ఉంది కారు మట్టుకి. అరే యార్ ఇదేంటి ఫైర్ కూడా వస్తున్నాయి ఈ కారులో, మోటుమాయ ఫాస్ట్గా వచ్చాయి. నేనే మోటిమయ్య, మీ పత్రు వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపో. ఇప్పుడు నేను అయితే స్టిక్కి బంప్స్ పెడతాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను శివని, సొంపుడు అవుతాయి నేను అవుతాయి కంటే నేను అయితే పిల్లబోతున్నాను. ఇప్పుడు అవుతించాక హ్యాపీగా మోటుగా అవుతాయించాక మంచి సూట్ వచ్చింది అండ్ అలాగే పత్రులోకి మంచి కారు వచ్చింది. నాకేం వస్తుందో ఏంటో, బెంటన్ మాయ నాకేమి ఇచ్చావో ఏంటో చూద్దాం చూద్దాం ఫ్రెండ్స్. మనం అవుతాయి అవుతాయి పెట్టేద్దాం. సో చలో చలో, ఓకే ఓకే మనం అయితే పెట్టేద్దాం. అదిగోండి మనం అదే 2 3 అయ్యి బాబోయ్ ఎన్ని పెడదాం. సో చాలే 4 వెళ్ళిపోదాం. అరే మోటుమయ్య లోపలికి వెళ్ళు. అయ్యి బాబోయ్ కంటైనర్ అయితే పెట్టేశాను ఇక్కడ దాక్కుందాం. అదే అది కంటైనర్ అయితే పేలవే బాబు, ఇంకా పేలట్లేదు ఏంటిది? అరే యార్ ఇది పేలిపోయింది. అరే దీంట్లో ఏముందో ఏమొచ్చిందో చూడాలి మనం. మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అరే అరే దీంట్లో మంచి బండిలు వస్తే బాగుండు, నాకు అయితే మంచి సూట్ అయితే వస్తాయి. ఏంటో పిల్లలు, అయ్యి బాబోయ్ నాకు మంచి గిఫ్ట్ వస్తే బాగుండు. అరే 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 సూపర్, నాకు అయితే మంచి గిఫ్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి నాకు అయితే సూట్ అయితే వచ్చింది, ఐరన్ మ్యాన్ సూట్ ఇది. వామ్మో సూపర్ ఉంది, ఐరన్ మ్యాన్ సూట్ అయితే మనకు అయితే వచ్చేసింది పిల్లలు. అది ఈ క్యాంచి మనం అవుతాయి ఇంకా ఐరన్ మ్యాన్తో ఇలాగ మనం అవుతాయి. ఈ సూట్ వేసుకుంటే చాలా ఫోర్స్ అయితే ఉంటాయి. ఈ బెంటన్కి చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మాకు అందరికీ బెంటన్ అయితే చాలా గిఫ్ట్లు అయితే ఇస్తున్నాడు. సో మీరు అందరూ చాలా అంటే చాలా మంచి వాళ్ళు కాబట్టి మీరు అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేసేయండి ఓకేనా? సో నేను అయితే ఈ సూట్ వేసుకుని ఒకసారి అయితే ఎంజాయ్ చేస్తాను. బామ్మో ఇక్కడ చూడండి ఈ సూట్కి ఇక్కడ మధ్యలో బటన్ అయితే ఉంది, ఈ బటన్ నొక్కితే యాక్టివేట్ అవుతుందేమో. అరే యార్ అయితే ఇప్పుడు ఎవరున్నారు నా నెక్స్ట్? అరే నోబిత నెక్స్ట్ నువ్వే వెళ్ళు వెళ్ళు, నీకేం సూట్ వస్తుందో చూసుకో. నాకు అయితే ఇంచక ఐరన్ మ్యాన్ సూట్ అయితే వచ్చింది. నేను అయితే ఈ సూట్ వేసుకుని వెళ్ళిపోతున్నాను, నువ్వు అయితే పేల్చుకోమని. అరే శివ ఆగ్రా నేను వచ్చేస్తాను, ఈ సూట్ అయితే గమని వేసుకోకు, నేను వస్తాను నాకు నాకేం గిఫ్ట్ వచ్చిందో. అప్పుడు వస్తే నాకు ఒకసారి ఇక్కడే ఉండి వెళ్ళకే. అమ్మయ్యా నేను అయితే గమనవుతే స్టిక్కి పంపిస్తా, ఈ కింద నవ్వుతే పేల్చేస్తాను ఫ్రెండ్ గిఫ్ట్ వస్తుందో ఏంటో. పిల్లలు చూడండి నేను అయితే పెట్టేశాను. అయ్యి బాబోయ్ అరే నేను అయితే ఒక స్టిక్కి బొమ్మ అయితేనే పెట్టాను, నాకు అయితే స్టిక్కి బొమ్మలు అంటే చాలా భయం. అయ్యి బాబు ఇది పేలిపోతలేదు కదా. అరే శివ లోపలికి వెళ్ళు, నువ్వు బయటకు వచ్చావా నీ ముందు పేలిపోతుంది అంతే, నీ సూట్ అయితే పగలబద్ద లోపల పెట్టుకోరే శివగా. అరే యార్ ఇదేంటి ఇంకా పెరగట్లేదు. అరే యార్ ఈ కంటైనర్ ఏంటి ఒక స్టిక్కి పంపించిన వల్ల ఇంకా పెరగట్లేదా? అరే ఏమైంది? అదిగోండి ఎస్ పేలిపోయింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి. ఏ నాకు స్టిక్కి బొమ్మ అయితే పేలిపోయింది, దీంట్లో ఏమొచ్చిందో ఏంటో చూద్దాం ఆగండి. ఏమొచ్చిందో ఏంటో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చూద్దాం. అరే అరే ఏమొచ్చిందో ఏంటో, మాకైతే మంచిది వస్తే బాగుండు. అరే యార్ ఏమొచ్చింది పిల్లలు, ఇప్పుడు నాకు ఏమొచ్చిందో ఏంటో, మా మోటోకి అని అలాగే మా శివగాడికి వచ్చినట్టు నాకు కూడా ఏదైనా మంచి సూట్ వస్తే బాగుండు. దేవుడా మంచి సూట్ వచ్చేలాగ చూడు. అరే యార్ అరే శివ నాకైతే ఏం సూట్ వచ్చిందో చూడు. అసలు బెంటన్ మట్టికి ఇవ్వాలి మనందరికీ సూట్స్ అయితే మామూలుగా ఇవ్వట్లేదు. వామ్మో అరే ఫ్లాష్ సూట్ అయితే వచ్చింది నాకైతే, దీనికైనా యాక్టివేట్ చేశానా? ఇంకా యమా స్పీడ్ కింద పరిగెడతాను నేను అయితే. పిల్లలు నాకైతే మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. అయ్యే బాబోయ్ అరే యార్ చూద్దాం చూద్దాం ఈ ఫ్లాష్ సూట్ని యాక్టివేట్ చేద్దాం. రే ఇప్పుడు ఎవరు నా పక్కనున్నది? అయ్యి బాబు ఇప్పుడు అయితే గ్రానీ వస్తుంది, గ్రానీకి ఎలాంటిది వస్తుందో చూద్దాం పిల్లలు ఎలాంటి గిఫ్ట్ వస్తుందో ఏంటో గ్రానీకి. చూడండి ఎలాంటి గిఫ్ట్ వస్తుందో పిల్లలు చూడండి చూడండి. ఇప్పుడు అయితే కంటైనర్ పోతే మన స్టిక్కీ బాక్స్ అయితే పెట్టేద్దాం. అరే చూడు చూడు ఇప్పుడు అయితే నాకు ఎలాంటి వస్తాదో, దేవుడా మంచి తెచ్చేలాగా చూడు. నాకు కానీ మంచి సూట్ వచ్చిందా, ఇంకా నాకు ఇంకా శక్తులు వచ్చేసినట్టే. అప్పుడు
తెలుసు తెలుసు గ్రాని, నీ కంటైనర్లో గిఫ్ట్ ఏమీ పెట్టలేదు, నేను కావాలనే పెట్టలేదు. ఎందుకంటే నువ్వు ఈ సిటీలో ఉన్న వాళ్ళందరినీ నువ్వు అవుతే చాలా ఏడిపిస్తున్నావని తెలిసింది. అందుకే నీకు అవుతే నా నుండి ఏం గిఫ్ట్ తేలేదు. గ్రాని అవుతూ వెళ్ళిపోయిందిరా, సరేనా? సో మీరు అయితే నా తర్వాత డోరేమన్ డోరేమన్ కూడా దర్శించాను, మీరందరూ రండి. ఇప్పుడు అయితే నేను అయితే స్టిక్కీ మోమ్స్ పెడతాను. బెంటన్ నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో ఏంటో నాకైతే చాలా సంతోషంగా ఉంది. బెంటన్ కానీ నాకు మంచి సూట్ ఇస్తే సూపర్ ఉంటుంది. పిల్లలు నేను అయితే పెట్టేస్తున్నాను స్టిక్కీ మోమ్స్. అమ్మయ్య గ్రానికి అయితే ఏమీ సూట్ రాలేదులే, ఒకవేళ వచ్చి ఉంటే మమ్మల్ని అందరినీ చంపేసిన ఈ పాటికి. అది కావాలని బెంటన్ సూట్ లేకుండా చేశాడు కంటైనర్లో. పిల్లలు మనం అయితే పెట్టేస్తాం, ఇప్పుడు అయితే ఏమొస్తుంది ఏంటో. వామ్మో అరే యార్, ఈ స్టిక్కీ బొమ్స్ అయితే పేలిపోతున్నాయి. రెడీ 1 2 3 అరే యార్ పేలిని. వామ్మో స్టిక్కీ బొమ్స్ అయితే పేలిని. అరే బెంటన్, అమ్మో బెంటన్కి కొలు తిరిగినట్టున్నాయి ఆ స్టిక్కీ బొమ్స్ దెబ్బకి. అమ్మయ్యా నా స్టిక్కీ బొమ్మలో ఏముందో ఏంటో చూద్దాం ఆగండి. ఇంట్లో ఏమొచ్చిందో ఏంటో పిల్లలు, సో చూద్దాం. అరే రే నాకు ఏమొచ్చిందో ఏంటో చూడాలి ఫాస్ట్గా. ఏది నా కంటైనర్ ఏది? ఇదిగో ఇక్కడే ఉంది కదా నా కంటైనర్, మర్చిపోయాను. ఏమొచ్చింది? అరే యార్ ఏంటిది, బెంటన్ సూటా? వామ్మో పిల్లలు ఇక్కడ చూడండి, బెంటన్. ఇంకో ఇదిగోండి బెంటన్ వాచ్ అయితే ఇక్కడ ఉంది. అరే యార్ ఇది బెంటన్ గోస్ట్. అరే ఈ గోస్ట్ సూట్లోగానే దూరితే మనం కూడా గోస్ట్ కింద తయారవుతాం, బెంటన్ గోస్ట్ కింద. అరే బెంటన్ మట్టికి మంచిది ఇచ్చాడు నాకు అయితే. అరే డోరేమాన్ సెంచాన్ చూసారా నాకు ఏమిచ్చాడో బెంటన్? అరే సూపర్ ఇది. అరే అరే మీరు కూడా పేల్చండి రా గమ్ముని, మీకేమొస్తాయో చూద్దాం. అరే పిల్లలు చూడండి, అబ్బబ్బా సూపర్ సూట్ ఇచ్చాడు. అరే డోరేమాన్కి పేల్చరా గమ్ముని. వస్తున్నాను ఆగు. అరే బెంటన్ అంటు తప్పుకు, మా మహిమే మంచి సూట్ అయితే వచ్చింది, నాకు కూడా మంచి సూట్ వస్తే వస్తే బాగుండు. అరే అరే బెంటన్ సూట్ రావాలి, వాళ్ళకైతే మంచి సూట్లు అయితే వచ్చేసినాయి. అది అది అరే డోరేమన్కి. అయ్యి బాబు నేనే కదా డోరేమన్. అరే సింజన్కి అరే చూడు చూడు, నేను అయితే పెట్టేశాను, నాకైతే మంచి సూట్ అయితే వస్తే బాగుండు. అయితే పిల్లలు నాకైతే ఆల్ ది బెస్ట్ చెప్పండి డోరేమన్కి. సో నాకైతే చెప్పారు ఒక నాకైతే మంచి సూట్ అయితే వస్తుంది. ఈ స్టిక్కీ బొమ్మలు ఏంటి ఇంకా పెట్టలేదు, వామ్మో స్టిక్కీ బొమ్మలు అయితే పెట్టేశాను. మీరు ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేయండి, స్టిక్కీ బొమ్మలు అయితే పేలిపోతాయి. సో చూడండి 1 2 3 అదిగోండి. అరే అరే వామ్మో స్టిక్కీ బొమ్మలు అయితే పేలిని. ఇప్పుడు ఏమొస్తుందో ఏంటో చూద్దాం ఆగండి. వచ్చిందో సించానిగా ఏమొచ్చిందిరా? ఒరే యార్ పిల్లలు ఇక్కడ చూడండి నాకు ఏమొచ్చిందో. అరే సించాన్ నాకు చూడు, బెంటన్ సూట్ అయితే వచ్చింది, బెంటన్ గ్రీన్ మ్యాన్లో ఉండే సూట్ అయితే వచ్చింది. ఇదిగోండి బెంటన్ వాచ్ అయితే ఇక్కడ ఉంది, చూడండి చూడండి. అరే వామ్మో సూపర్ ఉంది. అరే యార్ ఇక్కడ చూడండి, ఇది కానీ యాక్టివేట్ చేసామా ఈ సూట్లోకి వెళ్ళి మనం అయితే సూపర్ బెంటన్ కింద మారిపోతాం. ఇక్కడ చూసినట్టయితే బెంటన్ లోగో ఇదిగోండి. వామ్మో ఇది అయితే సూపర్ ఉంది, మామకవతి ఇది వచ్చింది, నాకవతి ఇది వచ్చింది. అరే సించానికే నీకేం వస్తుందో చూడరా గమ్మని వెళ్ళి పేల్చు. రే సించాను పేల్చరా నువ్వే ఇప్పుడు. నేనెప్పుడు? సరే సరే మామ మామ ఎక్కడికి వెళ్తున్నావు? అరే మామ పోలీసులు మామ, వాళ్ళు ఏమి చేయకు. అరే మామ చూడండి పోలీసులు కాల్ చేస్తున్నాడు. అరే మామ పోలీసులు కలుస్తున్నావు ఎందుకురా? అరే యార్ గుమ్మడి నా సూట్లో ఏముందో చూద్దాం పిల్లలు, ఎందుకంటే మామతో ఒకటే పోరలేడు. అరే మామ నన్ను కూడా కాల్ చేస్తున్నారు పోలీసుల వల్ల, అది సూట్లో ఏమైనా పోర చూస్తే సూట్ వేసుకున్న వాళ్ళని అయితే కీలకథం చేసేస్తున్నా మామ. నువ్వైతే పోరాడు. అయ్యో పాపం మామ ఒకటి కలుస్తున్నాడు చూడండి పిల్లలు. అరే మహి మామ ఆగి వస్తున్నాను, సూట్ కొద్ది బొమ్మలు పెట్టేయను. అరే మామ ఇలా వచ్చి ఇలా వచ్చి తోకుతోకుదా, నాకైతే సూట్ అయితే పెంచేస్తాను. అమ్మో అమ్మో మామ మామ అడ్లేకు మామ. అరే మామ చూడండి ఎలా తోకుని కలుస్తున్నాడు. అరే మామ అడ్లేకు, నేనైతే
అన్నట్టయితే నాకు అది సూట్ అవుతూ వచ్చింది. సూపర్ పెంటన్, నాకు అది పెంటన్ అవుతూ సూట్ ఇచ్చాడు మావేడి. అరే మావా, నేను వేసేసాను కొంప తీసి. అరే మావేడి, మావతే కనబడలేదు. అర్జెంట్గా ఈ సూట్లోకి అయితే దూరేసి మనం అయితే ఈ పోలీసులు అయితే నాశనం చేసేద్దాం. మనం అయితే ఈ సూట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ బటన్ అయితే యాక్టివేట్ చేయాలి, ఇక్కడ ఉంది కదా ఈ బటన్ అయితే యాక్టివేట్ చేద్దాం. అది అది ఈ బటన్ అయితే యాక్టివేట్ చేసేస్తున్నాను. అరే అరే అరే, అది మనకు అయితే పవర్స్ అయితే వచ్చేసినాయి. రే మా మామని ఎవరు కొట్టింది, వస్తున్నాను ఆగండిరా. నాకు అయితే పవర్స్ వచ్చినాయి. రే ఏడ్రా మా మావేడి. రే మా మావ. అరే మావేడి, అరే ఎవరు మామ అయితే ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు అర్థం కావట్లేదు. పిల్లలు అర్జెంట్గా మామనైతే వెతకాలి. పాపం మామ అక్కడ ఈ పోలీసులతో ఇందుకు ఫైట్ చేశాడు. అరే మామ ఎక్కడ రా, వస్తున్నాను. అరే అరే పిల్లలు, మా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో. కొంప తీసి పోలీసులు అరెస్ట్ చేసి మన మామని చేసేసారా జైల్లో. మనం అర్జెంట్గా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి తన అయితే బ్లాస్ట్ అయితే చేసేద్దాం. అండ్ అలాగే మీరు అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేయండి. సో నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్తున్నాను. అరే యార్ ఈ కార్ అయితే తిరగడిపోయింది. అరే యార్ ఈ కార్ అయితే బ్లాస్ట్ అయిపోయింది. సో మనం అయితే ఫాస్ట్గా అయితే మనం అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. అరే ఈ కార్ చూడండి, ఈ కార్ నేను నాశనం చేసేయాలి అసలు. సో మనం అయితే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. సో అండ్ అలాగే పిల్లలు మీరు అయితే ఫాస్ట్గా అయితే లైక్ అయితే చేయండి. నేను అయితే ఇప్పుడు అయితే మన బెంటన్ సూట్లో అయితే ఉన్నాను. సో చూడండి బెంటన్ సూట్ అయితే మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఉంది. అండ్ అలాగే మళ్ళీ వీడియోలో కలుస్తాను, మామని తీసుకొచ్చేస్తాను ఇంటికి, సరేనా. సో బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు అయితే నేను అయితే మామ దగ్గరకు అయితే వెళ్తున్నాను. బాయ్ బాయ్.